ఒక తప్పు చేస్తున్నప్పుడు వాడు తప్పు చేస్తున్నాడు అని చెప్పాల్సినటువంటి బాధ్యత రాజకీయాల్లో ఉన్నప్పుడు మాకు లేదా? 151 మంది ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు మాట్లాడుతున్నారు? ఎక్కడ మాట్లాడుతున్నారు? 151 మంది ఎమ్మెల్యేలు ఓ నలుగురు ఐదుగురు స్పోక్స్ పర్సన్స్ మేము మాట్లాడతాం. అతను చెప్పు చూపితే నోరు మూసి కూర్చోవాలి, చెప్పండి ప్లీజ్. చెప్పు చూపితే కరెక్ట్ అని చెప్తారా మీరు? లేదు ఎవరైనా ఒకరు చెప్తారా? ఇక్కడ మొత్తంలో ఇక్కడే కాదు, బయట చూస్తున్న వాళ్ళు కూడా చెప్తారా? చెప్పు చూపిస్తే మేము కామ కూర్చుంటే ఏందండి మీరు చెప్పు చూపితే కూడా మాట్లాడలేదు అంటే ఏం చెప్పాలి? ప్రతి మాటకి అతను ఒక సినిమా నటుడు, అతను ఒక పార్టీకి నాయకుడు అధ్యక్షుడు. ఆయన వచ్చి వారాహికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నప్పుడు వాటికి సమాధానాలు చెప్పకపోతే తప్పు అవుతుంది రాజకీయాలు అని మా అభిప్రాయం. రైట్ అవుతుందని మీరు అనుకుంటే మీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. మేమేమి ఆయన వచ్చినప్పుడే మాట్లాడుతున్నాం తప్ప రానప్పుడు ఏమైనా మాట్లాడుతున్నావా? వచ్చి ఏమంటాడు మా మీద? ఏదో బూతులు మాట్లాడుతున్నాడు, దానికి సమాధానం చెప్పకపోతే ఏమనుకుంటారు? మాకేడ ఏమనుకుంటారు? వాళ్ళకేడ ఏమనుకుంటారు? ఇస్ ఎ పాలిటిక్, వీ హావ్ టు సే ఆన్సర్. అట వదిలేసి ఊరుకుంటామేంటి? వారాహి మీద వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని దూషించి ఎలాపడా వాగ్దానాలు ఇచ్చారు, ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చదంటే చూస్తూ ఊరుకోవాలి? మేము చెప్పాలి కదా మేము 98% వాగ్దానాలు నిరూపించామని, అది మీరు రాయాలి కదా. సో మీ ఒపీనియన్ నేను ఒప్పుకోవట్లే, కరెక్ట్ కాదా ప్రజలు తెలుస్తారు. మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం మాది. సో పవన్ కళ్యాణ్ గారికి మేము రెస్పాండ్ అవుతున్నాం కాబట్టి అతను ఏదో అద్వితీయమైన గొప్ప నాయకుడు అని ఎవరిని అనుకుంటే పొరపాటు. మేము ఎవరికైనా రెస్పాండ్ అవుతాం, మమ్మల్ని దూషించినప్పుడు మమ్మల్ని విమర్శించినప్పుడు ఖచ్చితంగా వారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత మాకున్నది.